ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు చీకట్లో గడుపుతున్నారు. లైట్లు లేక సెల్ ఫోన్ వెలుతురులో భోజనాలు చేస్తున్నారు. కోట్లు వెచ్చించి కరెంటు పనులు చేస్తున్న విద్యార్థులు మాత్రం కారు చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు, కాంట్రాక్టర్లు, సంబంధిత సిబ్బంది కుమ్మక్కై విద్యార్థుల్ని గోసపెడుతున్నారు. రాజీవ్ గాంధీ విద్యా సాంకేతిక యూనివర్సిటీ నిర్వహణలో ఉంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ దీనికి ఇన్ఛార్జ్, వైస్ ఛాన్సలర్గా కొనసాగుతున్నారు. విశాలమైన అంతర్గత రహదారులు, భారీ భవనాలను చూస్తే ఇదేదో ప్రైవేట్ యూనివర్సిటీ అనుకుంటారు. పగలు కార్పొరేట్ స్టైల్లో కనిపించే ఈ విద్యా సంస్థలో చీకటి పడిందంటే అసలు భాగోతం బయటపడుతుంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు నిర్వహణలోని డొల్లతనాన్ని తెలుపుతున్నాయి. లైట్ సరిగ్గా ఉండట్లేవు అండ్ మాకు తినడానికి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, ముఖ్యంగా నైట్ టైమ్స్లలో. అండ్ ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా ఉండట్లేవు చాలా దగ్గర, ముఖ్యంగా మా హాస్టల్స్ వేలో వెళ్తున్నప్పుడు. సో ఈ ప్రాబ్లమ్స్ని కొంచెం సాల్వ్ చేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా మాకు పీవన్ వాళ్ళకి కొత్త మెస్ అరేంజ్ చేస్తామని అన్నారు, బట్ ఇంకా చేయలేదు. అండ్ ఈ మెస్లో ఫెసిలిటీస్ కూడా అంత బాగా లేవు. సో ఈ కొన్ని ఫెసిలిటీస్ కూడా మాకు కల్పించినట్టయితే మేము ఇంకా బాగా మా స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టగలము, ఇంకా మంచిగా హెల్తీగా ఉండగలము. అండ్ మెస్లో కూడా మెస్ ఫుడ్లో కూడా కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది.